నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి మధ్య విభేదాలు తలెత్తాయి. సీఐల బదిలీ విషయంలో అధిష్టానంపై ఎమ్మెల్యే జయసూర్య అలిగినట్టుగా తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా బదిలీలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో ఎంపీ తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి పెత్తనం ఏంటని ఎమ్మెల్యే జయసూర్య అధిష్టానాన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్ చెప్పండి, టీడీపీలో అంతర్గత విభేదాలు కనబడుతున్నాయి, ఏం జరుగుతుంది అక్కడ అప్డేట్ చెప్పండి. సరే, ఈ యొక్క నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం సంబంధించిన దాకా యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్సెస్ మాండ్ర శివానంద రెడ్డి ఇద్దరు నాయకుల మధ్య చాలా కాలం నుండి సఖ్యత అనేది లేని పక్షము, ఇద్దరి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్న నేపథ్యము. అయితే ఈ యొక్క నందికొట్కూరు ఎమ్మెల్యే అయిన జయసూర్య ఈ యొక్క మాండవ శివానంద రెడ్డి సంబంధించిన వర్గం కావడం చేత అతను అతను సిఫారసు చేసిన సిఐ పోస్ట్ ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేయించడము, ఈ యొక్క 8 గంటల లోపలనే తిరిగి వేరే ఒక సిఐని నియమించడంపై వర్గ విభేదాలు తారస్థాయికి చేరినాయి అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క నందికొట్కూరు ఎమ్మెల్యే అయిన జయసూర్య అధిష్టానం మీద అలిగి కూర్చున్న పరిస్థితి, ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా వాయిదా వేసి ఆ కార్యక్రమాలను కూడా పాల్గొనలేని పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైల పర్యటనలో వచ్చినప్పుడు ఈ యొక్క నాయకుల మధ్య ఉన్న విభేదాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినప్పటికి కూడా ఆ చంద్రబాబు పెద్దగా పట్టించకపోవడం అనేది జయసూర్య అలకకు కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఎస్సీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే సిఫారసు చేసిన లెటర్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా ఒక నంద్యాల ఎంపీ అయిన శబరి మాటలు వింటూ బైరెడ్డి రాజశేఖర రెడ్డి సిఫారసులు చేసిన లెటర్లనే స్వీకరిస్తూ అధికారులను నియమించడం సరైనది కాదు, ఇది మొదటి నుండి వస్తున్న అనువాది, మీరైతే నంద్యాల ఎంపీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అంతేకాకుండా కండువా కప్పుకొని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పిన మాటలను ఏ విధంగా వింటారు, చిన్న ఉద్యోగం నుండి పై స్థాయి ఉద్యోగం దాకా ప్రతిదీ కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి సిఫారసు చేసిన లెటర్లనే స్వీకరిస్తున్నారు, ఇది సరైనది కాదు. ఎందుకంటే తాను ఒక దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన యొక్క మాటలను ఎవరు బేకరారు చేస్తూ ఈ విధంగా వివరించడం అనేది సరైనది కాదంటూ అలక చెందినాడు అని చెప్పవచ్చు హరి. అయితే అభివృద్ధిలోనో లేకపోతే సంక్షేమ పథకాల అమల్లోనో ఉండాల్సిన పోటీ, ఈ అధికారుల బదిలీల్లో తమ పెత్తనం చెలరేగాలంటూ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ అంతర్గత కుమ్ములాటని ఏ రకంగా చూడాలంటారు, క్లుప్తంగా చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే హరి, యొక్క నందికొట్కూరు నియోజకవర్గం అనేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గము. అయితే అతని కుమార్తె బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ అయినప్పటికీ కూడా ఈ యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ఆ నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి అధికారానికి చాలా దూరంగా ఉన్న పరిస్థితి, పార్టీలు మారుకుంటూ ఆ ఎన్నికల ముందే టీడీపీ పార్టీలోకి వచ్చి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం సాధించాలి, ప్రతి ఉద్యోగిని తను నియమించిన వారికి తను సిఫారసు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని పోస్టింగ్ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని ఆ గుప్పట్లో ఉంచుకోవాలనేది యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన. అయితే మొదటి నుండి 2014 నుండి మాండ్ర శివానంద రెడ్డి ఆ పార్టీలో చేరడము, పార్టీ కోసము కష్టపడడం చేశారు. అయితే ఇప్పటికీ దళిత ఎమ్మెల్యే యొక్క సిఫార్సును పట్టించుకోకుండా కేవలం బైరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క సిఫార్సును పట్టించుకోవడము, అది కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంత్రి లోకేష్ యొక్క గ్రూప్ గా ముద్రపడడం లాంటివి జరిగినాయి. ఒక పక్క చంద్రబాబు గ్రూప్ గా మాండ్ర శివానంద రెడ్డి ఉండగా లోకేష్ గ్రూప్ గా ఆ యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉండడం వలన ఈ యొక్క సఖ్యత అనేది కుదరకపోవడం వలన ఈ యొక్క విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి హరి. రైట్ లోకేష్.